పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను మనం ఈరోజు ఏ విషయాన్ని చెప్పుకోబోతున్నామో తెలుసుకునే కంటే ముందు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి బంగారం ధర బాగా పెరిగింది అయినా పుత్తడి అంటే అందరికీ మక్కువే కానీ మనసు బంగారం అయితే ఈ స్వర్ణం ఎందుకు ఈ వాక్యాన్ని బాగా పరిశీలించండి పరిశీలించిన తర్వాత నేను అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి పరిశీలించారు కదా పిల్లలు ఇందులో అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి కొన్ని పదాలు ఉన్నాయి అవేంటో గమనించండి పై వాక్యంలో బంగారం పుత్తడి స్వర్ణం అనే పదాలకు ఒకటే అర్థం తర్వాత ఇంకొక వాక్యాన్ని పరిశీలిద్దాం రామాపురానికి రంగాపురానికి మధ్యన వంతెన కట్టడం వల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు ఆ సేతు పుణ్యం కొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది ఈ వాక్యంలో కూడా అదే అర్థం వచ్చేటటువంటి పదాలు కొన్ని ఉన్నాయి అవేంటో గమనించండి పై వాక్యంలో వంతెన వారధి సేతు అనే పదాలకు ఒకటే అర్థం అన్నమాట ఇంకొక వాక్యం ఈ వాక్యాన్ని కూడా పరిశీలించండి ఏంటి సకాలంలో వర్షాలు పడితే ధరని పులకరిస్తుంది అప్పుడు రైతు పొడమని దున్ని విత్తనాలు చల్లుతాడు దాంతో పచ్చని పంటలతోటి అవని శోభిస్తుంది ఈ వాక్యంలో కూడా కొన్ని అవే అర్థం వచ్చేటటువంటి పదాలు ఉన్నాయి ఒకసారి గమనించండి పైవాక్యంలో ధరణి పుడమి అవని అనే పదాలకు ఒకటే అర్థం అన్నమాట ఇలా ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే మరొక పదాన్ని పర్యాయ పదం అని చెప్పేసి అంటారు అర్థమవుతుంది కదా ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే మరొక పదాన్ని పర్యాయ పదం అని అంటారు నీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటన్నమాట పర్యాయ పదాలు ఈ పర్యాయ పదాలు అంటే ఏంటిదని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే మరొక పదాన్ని పర్యాయ పదం అంటారు అర్థమైంది కదా పర్యాయ పదం అంటే ఇప్పుడు మనం కొన్ని పర్యాయ పదాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు చూద్దాం పర్యాయ పదాలు అమ్మ అమ్మ అనే పదానికి పర్యాయ పదాలు ఏమున్నాయి ఇక్కడ తల్లి మాత జనని తర్వాత రైతు అనే పదానికి పర్యాయ పదాలు ఏమున్నాయి కర్షకుడు కృషి వలుడు అదేవిధంగా చెట్టు అనే పదానికి తరువు భూరూహం వృక్షం పల్లె అనే పదానికి గ్రామం ఊరు జనపదం ఇల్లు అనే పదానికి గృహం సదనం నివాసం ఆవాసం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు తర్వాత మైత్రి అనే పదానికి స్నేహం నెయ్యం సోపతి సాంగత్యం అదేవిధంగా కుమారుడు అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు పుత్రుడు కొడుకు తనయుడు సుతుడు అదేవిధంగా విలువ అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు ఏమున్నాయి వెల ఖరీదు మూల్యం అదేవిధంగా నీరు అనే పదానికి పర్యాయ పదాలు జలం సలిలం ఉదకం ఏనుగు అనే పదానికి కరి హస్తి గజం శరీరం అనేటటువంటి పదానికి తనువు దేహం పెయ్యి కేతనం అనే పదానికి జెండా పతాకం ధ్వజం పరిమళం అనే పదానికి సువాసన తావి సౌరభం సమూహం అనే పదానికి గుంపు సముదాయం బృందం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంకా మన పాఠ్యాంశం యొక్క పాఠ్య పుస్తకం యొక్క చివరిలో కానీ లేదంటే అదేవిధంగా నిఘంటువులోనూ కూడా పర్యాయ పదాలు ఉంటాయి వాటిని కూడా మీరు ఇంకా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇంటి పని ఈ ఇంటి పనిలో మొదటి వాక్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను ఈ వాక్యంలో అదే అర్థం వచ్చేటటువంటి పదాలు ఏమున్నాయో ఒకసారి మీరు గుర్తించే ప్రయత్నం చేయండి మొదటి వాక్యం ఏంటి ఇక్కడ ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి ఆ గగనంలోనే చంద్రుడు కాంతులేనుతున్నాడు అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం ఇంకొక వాక్యం కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమించాడు పరీక్ష ఫలితాలు రాగానే తన వాంఛ నెరవేరిందని సంతోషించాడు తర్వాత ఇంకొక వాక్యం సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది కానీ ఆ ఉధది రత్నాలకు నిలయం భయోది దాటాలంటే ఓడ కావాలి తర్వాత ఇంకొక వాక్యం శ్రీరామనవమి పండగ వైభవంగా జరిగింది ఈ పర్వాన్ని చూడడానికి ప్రజలు తరలివచ్చారు ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది ఇవి ఇంటి పనికి మీకు ఇచ్చినటువంటి వాక్యాలు ఇందులో ఉన్నటువంటి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు అదే పర్యాయ పదాలని గుర్తించి మీ పుస్తకాల్లో రాసుకునే ప్రయత్నం చేయండి ఇది పర్యాయ పదాలకు సంబంధించినటువంటి అంశం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకా కొన్ని పర్యాయ పదాలని పాఠ్యాంశం యొక్క చివరి నుంచి కానీ లేదంటే నిఘంటువు నుంచి కానీ సేకరించి సేకరించి వాటి యొక్క అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంతటితో పర్యాయ పదాలు అనే ఈ పాఠ్యాంశం సమాప్తం